కొండపై క్యాంపింగ్. వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటీ జనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్, కృష్ణరాజు గారు చెప్పండి, అసలు ఒక్క స్కీము ఎక్సెప్ట్ పెన్షన్స్ తప్ప ఇంకే స్కీము అమలు చేయకపోయినా కూడా ఎందుకు ఇంత 40,000 కోట్ల అప్పు తీసుకొచ్చి, 43,000 కోట్ల అప్పు తీసుకొచ్చి చంద్రబాబు గారిని ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు, దాని మీద ఎందుకు ఇంతవరకు వివరణ ఇవ్వలేదు? మాట్లాడితే ఆర్థికంగా అట్లయిపోయాం, భయం వేస్తోంది, ఇట్లాంటి కబుర్లు ఎందుకు చెబుతున్నారు? పవన్ కళ్యాణ్ అన్నారని ఎట్లాగో అసలు నోరు విప్పట్లేదు కాబట్టి గొడవలేదు. ఈ చంద్రబాబు గారు చాలా విజనరీ అంటారు కదా, మరి ఈ స్థాయిలో అప్పులు చేసుకొచ్చి నిజంగానే శ్రీలంక చేస్తున్నారా, అమెరికాని చేస్తున్నారా ఈ అప్పులతోటి? సార్, ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ 43,000 కోట్ల రూపాయల రుణం అనేది ప్రజాశక్తిలో వచ్చిన వార్త ఆధారంగా చెప్తున్నారండి. అయితే ఆ రుణం అనేది ఏప్రిల్ జూన్ మధ్యకాలంలో చేసిన రుణం, దానికి ప్రస్తుత రుణానికి సంబంధం లేదండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సుమారుగా 20,000 కోట్ల రూపాయల రుణాన్ని ఆయన ఇప్పటికే ఆయన అవైల్ చేసుకున్నాడు ఆర్బీఐ దగ్గర ఈ బాండ్స్ ని విక్రయించుకొని. ఇది ఒక అంశం. అయితే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కడా కూడా ఏ పథకానికి నిధులు లోటు లేకుండా ఆయన సమకూర్చారు. మరోవైపు అభివృద్ధి వ్యయాలు కూడా ఈ మధ్యన వచ్చిన వార్త ఏంటంటే, అభివృద్ధి వ్యయాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో సగటున దాదాపు 38,000 కోట్ల రూపాయలు ఆయన చేయగలిగాయండి. ఆయన రెండోది ఈ వేతనాలు ఉపాధ్యాయులకి ప్రభుత్వ ఉద్యోగులకి, అది సంవత్సరానికి దాదాపు 60,000 కోట్ల రూపాయలు అవుతుందండి పెన్షన్తో సహా. ఇవన్నీ కూడా ఆ ఏ నెల కానీ ఇచ్చారు తప్ప మరీ ఎనార్మస్ డిలే అనేది జరగలేదు. ఇవన్నీ చేస్తూనే సంక్షేమ పథకాలకు దాదాపు 2.80 లక్షల కోట్ల రూపాయలు నేరుగా నగదు బదిలీ చేశారు. ఇలా చూస్తామంటే ఆయన హయాంలో అభివృద్ధికి జరిగింది బాగా, సంక్షేమం జరిగింది, అలాగే అభివృద్ధి కార్యకలాపాలు మీకు చెప్పినట్టు దాదాపు 38,000 కోట్ల రూపాయలు ఆయన సంవత్సరానికి ఆయన వ్యయం చేశారు. ఆనాడు లేని ఆర్థిక ఇబ్బందులు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు వచ్చాయి అన్నది పెద్ద సందేహం ఎవరికైనా. కానీ ఏమిటంటే ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి నిజానికి ఏంటంటే ఆదాయాలు ఈ 3 నెలల్లో కూడా అన్ని రకాల ఆదాయాలు తగ్గాయండి. రాష్ట్రానికి వచ్చే పన్నుల ఆదాయం తగ్గింది, చెప్పారు జిఎస్టీతో సహా అన్ని ఆదాయాలు తగ్గాయి, ఆర్థిక వ్యవస్థ కూడా మందగమనంలో ఉంది. నిజానికి ఈ త్రైమాసికం చూస్తే ఎట్లా ఉందంటే ఈ వృద్ధి అనేది కేవలం 7% కూడా లేదండి. గతంలో ఈ వృద్ధి అనేది దాదాపు 12-16% నమోదైంది 5 ఏళ్లలో, కానీ అటువంటి వృద్ధి అనేది ఇక్కడికి వచ్చేటప్పటికి 7% బిలోనే ఉంది. రెండోది ఈ దీనికి సంబంధించి ఈ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవటంతో పాటు ఈయన అసలు తన స్థాయికి మించి రాష్ట్ర ఖజానాకు సంబంధం లేకుండా అనుచితంగా అనేక ఉచితాలు ప్రకటించారండి. ఈ అనుచితమైన ఉచితాలకైన రేపు డబ్బులు తేలేక సతమతం అవుతున్నారు, ఇప్పటికే అవుతున్నారు ఆయన. కాబట్టి ఏంటంటే ఇప్పటి నుంచి ఆయన ఏం చెప్తున్నారంటే నాకు భయంగా ఉంది, రాష్ట్రం అధోగతి పాలైపోయిందని చెప్పి చెబుతున్నారు. ఓకే, మీరు అధోగతి పాలైందని చెప్పి అప్పులు చేయడం మానేస్తున్నారా అంటే అప్పులు చేస్తున్నారు. ఇది గతంలో ఇదే ప్రభుత్వం అప్పులు చేస్తే మళ్ళీ మీరు తప్పు పట్టారు. ఇలా ఏ రకం చూసినప్పటికి కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ దాదాపు రేపు 20 తారీఖుకి 100 రోజులు అవుతుందండి. ఈ 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది అన్ని విధాల అధోగతిలో ఉంది. ఒక ఆర్థిక వ్యవస్థే కాదండి, సామాజిక రంగం కావచ్చు, లేదా శాంతి భద్రతలు కావచ్చు, ఏమైనా చూడండి మీరు, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అనేది ఒక తిరోగమన పదంలో ఉంది. ఎక్కడ చూసినప్పటికీ కూడా మీరు అరాచకాలు అంటే దాడులు, హత్యలు, లేకపోతే గృహదహనాలు, ఇవి ఒకవైపు, తర్వాత పిల్లల కలుషితాహారం, తర్వాత పిల్లల్ని అసభ్యంగా బాత్రూమ్ లో కెమెరాలు పెట్టి తీయించడం, పిల్లల మత్స్యమర్రి సంఘటన సంబంధించి బాలిక వృద్ధాన్ని ఇప్పటి వరకు కనుగొలేకపోయారు. విచిత్రం ఏంటంటే మత్స్యమర్రి బాలికను ఆవిడ బతుకుందో లేదో కూడా తెలియదు, ఆ బాలిక ఎక్కడుందో తెలియదు, ఆ వృద్ధాన్ని పదా మనం ఫైండ్అవుట్ చేయలేకం. కానీ ఆగమేఘాల మీద కామరాజు ఎవరు జత్వానీ గారిని, కాదంబరి జత్వానీ గారిని ముంబై నుంచి తీసుకొచ్చి రాచమర్యాదలు చేసి ఇక్కడ
ముగ్గురు ఐపీఎస్ ని వేధించే పనిలో ఈ ప్రభుత్వం చాలా ఇదిగా ఉంది. ఎలా చూస్తా ఉందంటే, ఏ రకంగా సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అనేది దివాళా తీసే విధంగా ఉంది. ఇక్కడ మీకు సాధారణంగా మీకు ఈ రాజకీయ నాయకులు సాధారణంగా మీకు నాలుగు రకాలుగా ఉంటారండి. ఒకటి అధమస్థాయి నాయకులు, రెండోది సాధారణ నాయకులు, మూడోది అసాధారణ నాయకులు, నాలుగోది రాజనీతివేత్తలు. అయితే ఈ 100 రోజు పాలన చూస్తూ ఉంటుంటే చంద్రబాబు నాయుడు గారిని మనం ఎలా అసెస్ చేయొచ్చు అంటే, ఒక రకంగా చెప్పాలంటే బిలో యావరేజ్, అంటే అధమస్థాయి అన్నమాట వాడితే మళ్ళీ హర్ట్ అవుతారు కాబట్టి, బిలో యావరేజ్ లీడర్గా ఆయన ఉన్నాడే తప్ప ఈ అపారమైన అనుభవంతో ఆయన ఒక స్టేట్మెన్గా ఒక రాజనీతివేత్తగా ఆయన తనను తాను నిరూపించుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. అంతేకాకుండా మీరు గతంలో మా మీద చేశారు కాబట్టి మేము ఇలా చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఒక రెడ్ బుక్ రాజ్యాన్ని నెలకొల్పే పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ఇది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత కూడా వచ్చిన గణాంకాలు చూస్తూ ఉంటుంటే నిజానికి ఆంధ్రప్రదేశ్ అనేది ఆయన హయాంలో ఎంత బాగా ఉందో చెప్పడానికి మీకు ఉదాహరణ ఏంటంటే, మీకు 2024-25లో పన్నులు సుంకాల రూపంలో రాష్ట్రాలకు లభించిన ఆదాయం అండి. అది ఇది కేంద్రం మనకి ఇచ్చిన వాట పన్నులు సుంకాల రూపంలో. అది వచ్చినప్పటికి ఏపీకి వచ్చేటప్పటికి 49,364 కోట్లు ఇచ్చిందండి ఏపీకి వచ్చేటప్పటికి. అదే మనం పొరుగులోని తెలంగాణకు వచ్చేటప్పటికి 25,639 కోట్ల రూపాయలు అండి. కర్ణాటకకు వచ్చేటప్పటికి 44,485 కోట్లు, తమిళనాడుకు వచ్చేటప్పటికి 49,784 కోట్ల రూపాయలు. అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికన్నా కూడా ఆంధ్రప్రదేశ్ తీసిపోలేదు. ఎందుకంటే కేంద్రం మనకి పన్నులు వాడ ఎందుకు ఇస్తుందండి, మనం ఎంత ఇచ్చామో దాంట్లో కొంత నిష్పత్తి మేరకు తిరిగి మనకి ఇస్తుంది. ఆ రకంగా చూస్తే ఈ మన ఏపీకి వచ్చేటప్పటికి ఈ కర్ణాటక తెలంగాణతో సమానంగా ఉంది, కర్ణాటక తమిళనాడుతో సమానంగా ఉంది. తెలంగాణకు వచ్చేటప్పటికి వారికి వచ్చిన ఆదాయం 25,000 కోట్లే, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 49,000 కోట్ల రూపాయలు. అంటే తెలంగాణ కన్నా కూడా రెట్టింపు వనరులు మన కేంద్రం నుంచి మనకు వచ్చాయి పనుల రూపంలో. ఇది ఒకటి అండి. తర్వాత రిజిస్ట్రైన కంపెనీలు మీకు వచ్చేటప్పటికి 2024 నాటికి ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయిన కంపెనీలు అండి, అంటే అవి యాక్టివ్ ఓన్ కంపెనీలు దాదాపు 11,154. అదే మీకు చంద్రబాబు నాయుడు రాయంలో 30 జూన్ 2019 నాటికి ఉన్న యాక్టివ్ ఓన్ రిజిస్టర్డ్ కంపెనీలు 7,708 మాత్రమే. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంకి వచ్చినప్పుడు దాదాపు 3-4 వేల రిజిస్టర్ కంపెనీలు అదనంగా పెరిగాయి. మరి ఎంత గ్రోత్ కాదండి అది. అంటే ఏం జరిగిందంటే ఇక్కడ ఈ గ్రోత్ని ఎవరికి కనిపించకుండా వినిపించకుండా చంద్రబాబు నాయుడు గారి సోషల్ మీడియా సైన్యం ఒకటి, అలాగే ఆయనకు అనుబంధంగా ఉన్న మీడియా ఈ గ్రోత్ని కనిపించకుండా చేయడంలో వారు సక్సెస్ అయ్యారు. కానీ గణాంకాలు మాత్రం ఇప్పుడు ఎక్కడ చిక్కు చెదరకుండానే ఉంటాయండి. ఆర్బీఐ గణాంకాలు కావచ్చు, సోషల్ ఎకనమీ కావచ్చు, లేకపోతే నీతి ఆయోగ్ గణాంకాలు కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చక్కగా అభివృద్ధి చెందింది. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాం ఆంధ్రప్రదేశ్లో మహిళలకు, విద్యార్థులకు, అలాగే వృద్ధులకు ఒక రకంగా చెప్పాలంటే స్వర్ణయుగం లాంటిది. వైద్యంలో కూడా అండి వైద్య విద్యలో ఏమైనా కానివ్వండి, వీటిలో అన్నింటిలో చూస్తే ఆంధ్రప్రదేశ్ అనేది ఖచ్చితంగా స్వర్ణయుగం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి ఫైనల్గా, రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరగడం అనేది ప్రజలకు సంబంధించిన అంశం అంట. జగన్ టైంలో తలసరి ఆదాయం పెరిగితే అది ప్రజల సంపాదన సామర్థ్యం పెరిగింది తప్ప జగన్ గారి ప్రభుత్వం చేసింది ఏమి లేదని ఆంధ్రజ్యోతి వాడు తెగ ఏడుస్తూ రాశారు. సరే, ఇది ఒక మోసం అండి. అదే చంద్రబాబు గారి టైంలో తలసరి ఆదాయం పెరిగితే ఆహో ఓహో అని భజింత్రియు. దేనికైతే రాయొచ్చు కదా, ఓకే అప్పుడు ఇంత పెరిగింది, ఇప్పుడు ఇంత పెరిగింది, కారణాలు ఇవన్నీ రాయొచ్చు కదా. పోనీ ఈయన అప్పులు చేశాడు, పలానా పనికి అప్పులు చేశాడు, పలానా డెవలప్మెంట్ యాక్టివిటీ ఖర్చు పెట్టాడు, పలానా రకంగా ఖర్చు పెట్టాడని ఇంతవరకు చెప్పలేదు. పోనీ మీరు చెప్పినట్టు 27,000 కోట్లు అప్పు అనుకున్నా కూడా అది కూడా రికార్డే కదా. గత 4 నెలల్లో 27,000 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం ఏముంది? ప్రజాశక్తి వాళ్ళు 43,000 కోట్లు అన్నారు, అది వేరే సంగతి. ఓకే, చంద్రబాబు నాయుడు గారి హయాం కన్నా కూడా
జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. ఎట్లా కడితే మీకు ఉదాహరణ ఏంటంటే, మీకు ఎవిడెన్స్ గా చెప్తున్నాను, మీకు ఆర్బీఐ చిన్న కథ ప్రకారం 2014-19 మధ్యన పెరిగిన తలసరి ఆదాయం 60,128 రూపాయలు అండి. 2014-19 మధ్యన చంద్రబాబు నాయుడు గారి ఆయంలో పెరిగిన తలసరి ఆదాయం 60,128 రూపాయలు. అదే మీకు జగన్మోహన్ రెడ్డి గారి ఆయం 2019-24 మధ్యన పెరిగిన తలసరి ఆదాయం 88,448 రూపాయలు. అంటే మీకు ఎంత పెరిగిందండి, మీకు దాదాపు 28,000 రూపాయలు తలసరి ఆదాయం అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క పౌరుడికి పెరిగింది. ఇది చాలు కదా, కానీ దీనిని కూడా వారు గమనిస్తారు కానీ గమనించినట్టుగా ఉంటూ ఇదంతా బోగస్ అని చెప్పి ఒక ప్రచారం చేసే ఒక ముమ్మర ప్రయత్నంలో వారు ఉన్నారు. ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందంత అరాచకం, ఆర్థికంగా రాష్ట్రాన్ని పతనం చేశారని చెప్పి వారు భయంకరంగా ముద్రలు వేసే పనిలో ఇప్పటికీ నిమగ్నమై ఉండడం విశేషం అండి.